కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సామాన్య ప్రజలతో పాటు రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని టీపీసీసీ కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. అంబేద్కర్ గారి విగ్రహం ముందర మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ప్రజాస్వామ్య పంతాలు ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ వెంటనే తగ్గించాలని, రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచిన దాన్ని వెంటనే తగ్గించాలని, రైతులు పండించినటువంటి వడ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొట్లాడుకొని కొనుగోలు చేయకుండా మీరంటే మీరు కొనుగోలు చేయమని చెప్పి ఆడుతున్న గ్రామాలను కట్టిపెట్టి, కానీ ఏడాపేడా గత 10 రోజులుగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గిస్తుంది, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచుతుంది. గ్యాస్ ధర 400 రూపాయలు ఉండే 2 నెలల కింద యూపీఏ ప్రభుత్వ హయాంలో, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా పెంచుకుంటూ పోతున్నటువంటి వైనాన్ని తప్పడతా ఉన్నాం. ఈరోజు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మనం అందరం కూడా ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా వాళ్ళ నిరసనగా రోడ్ల మీదకి మనం రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళు వాళ్ళ తప్పుల్ని వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి రోడ్డు ఎత్తున వైనాన్ని గమనించమని రాష్ట్ర ప్రజానీకానికి దేశ ప్రజానీకానికి ప్రధానంగా వేల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అధికారులున్న టీఆర్ఎస్ పార్టీ, అధికారులున్న బీజేపీ పార్టీ రోడ్డు ఎక్కితే మా సమస్యలు ఎవరు పరిష్కారం చేయాలని అడుగుతున్నాం, మా వరి ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేయాలంటున్నాం, ఇదిగో మీరు పెంచినటువంటి కరెంట్ ఛార్జీల్ని ఎవరు తగ్గించాలంటున్నాం. ముందుగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, మీరు కరెంట్ ఛార్జీలు తగ్గించండి. మీకు నిజంగానే మా ప్రజలపైన ప్రేమ ఉంటే పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ బిల్లులపైన 10 రూపాయల సెస్ తగ్గించి ఈరోజు మీరు చిత్తశుద్ధి నిరూపించుకోండి. ఆ రోజు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ ధర